బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు బైబిల్ గ్రంథాన్ని తెలవండి. యోహాను సువార్త 8:53 దయచేసి చదవండి. మన తండ్రి అయిన అబ్రహము చనిపోయిను కదా నీవు అతని కంటే గొప్పవాడివా. ప్రవక్తలు చనిపోయి చాలండి. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యూదులు యేసు ప్రభుని అడుగుతున్నటువంటి మాట అండి ఇది. ఏమని అడుగుతున్నారంటే, ప్రియులారా, మా తండ్రి అయిన అబ్రహము కంటే నీవు గొప్పవాడివా. అబ్రహము చనిపోయాడు, ప్రవక్తలు ఎంతో మంది చనిపోయారు, నీవు చూస్తే నిన్నమొన్న పుట్టినటువంటి వాడు నీవు. మా తండ్రి అయినటువంటి అబ్రహము కంటే నీవు గొప్పవాడివా అని యేసు ప్రభుని అలనాటి యూదులు అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, 56 చదవండి ప్రియులారా. మీ తండ్రి అయిన అబ్రహము నా దినము చూతునని మిగులు ఆనందించెను అది చూసి సంతోషించెను. చాలండి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనకేం కనబడుతుంది ఆలోచిస్తే, మీరు ఎవరినైతే మరి తండ్రిగా చెప్పుకుంటున్నారో అబ్రహము నా దినము చూతునని ఆయన ఆనందించాడు. అది చూసినటువంటి అబ్రహము సంతోషించేను అన్నాడు కదా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహము ఎప్పటి వాడు అంటే క్రీస్తుకి పూర్వము నాటి వాడు అబ్రహము. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఇక్కడ, మీరు ఎవరైతే తండ్రి అని గొప్పగా చెప్పుకుంటున్నారో ఆ అబ్రహము నా దినము చూడాలి అని ఆనందించాను. అది చూసినటువంటి అబ్రహము సంతోషించాడు అంటున్నాడు. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, ప్రియులారా, యేసు ప్రభు వారు నిన్నటి వాడు మొన్నటి వాడు కాదు. క్రీస్తు పూర్వము అబ్రహము కాలంలో కూడా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 58 నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక కన్యక మరియా గర్భములో పుట్టాడు కనుక యేసు ప్రభు వారిని నిన్నటి వాడు మొన్నటోడు అంటే సరిపోతా? యేసు ప్రభు వారు మరియా గర్భములు పుట్టక మునిపే క్రీస్తు పూర్వము ప్రియులారా అబ్రహము పుట్టక మునిపే నేను పుట్టి తిని అంటున్నాడు. మీరు ఎవరినైతే మీరు తండ్రిగా చెప్పుకుంటున్నారు, ఎవరినైతే మీరు గొప్పవాడగా మీరు చెప్పుకుంటున్నారు, అబ్రహము పుట్టక మునిపే నేను ఉన్నను అని యేసుక్రీస్తు వారు అలనాడు యూదులతో చెప్పడం జరిగింది ప్రియులారా. కనుక యేసు ప్రభు నిన్నటి వాడు మొన్నటి వాడు కాదు, అబ్రహము కంటే యేసు ప్రభు వారు గొప్పవాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇకపోతే పిల్లారా, మరొక వాక్యం చూపిస్తాను. యోహాను సువార్త 4:12-13 చదవండి. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీరు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, సుకరు అనేటువంటి గ్రామములో ఉన్నటువంటి సమరయ్య అనేటువంటి స్త్రీ యాకోబు బావి దగ్గర నీరు తోడుకోవడానికి వచ్చింది. యేసు ప్రభు వారు కూడా అలచిపోయిన వాడై బావి దగ్గర వెళ్లి సమరయ స్త్రీని దాహానికి నీరు అడిగాడు. ఆ సందర్భంలో ఆమె చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ప్రియులారా, మా పితరుడైనటువంటి యాకోబు కంటే
నీవు గొప్పవాడివా. ఆయన త్రవించినటువంటి ఈ బావిలో ఉన్నటువంటి నీరు త్రాగి మేము దాహం తీర్చుకుంటున్నాము. మా పశువులకు మా గొర్రెలకు దాహం అనేటువంటి ఇది తీరుతుంది అంటే దీనంతటికి కారణం మా పితరుడైనటువంటి యాకోబు. గనుక ఆ ఒక యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని యేసుప్రభు వారిని అడిగినప్పుడు యేసుప్రభు ఏమని చెప్పారంటే, 13 వచనం చదవండి ప్రియుల, 13 వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. చారండి, ఎప్పుడైతే ఆమె మా పితరుడైనటువంటి యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అన్నప్పుడు యేసుప్రభు ఏమని చెప్పారు, ఈ నీళ్లు త్రాగువాడు మరల్లా దప్పిగొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మాత్రము మరలా ఎన్నడు కూడా దప్పికొన్నాడు అన్నాడు. అంటే ఇందులో ఎవరు గొప్పవాడు? యాకోబు త్రవించినటువంటి బావిలో నీరు త్రాగితే ప్రియులరా మరలా దప్పికొనవచ్చు, కాని యేసుప్రభు వారు ఇచ్చేటువంటి నీరు త్రాగువాడు ఎన్నడు కూడా దప్పికొన్నాడు అన్నాడు. ఇంతకీ యేసుప్రభు వారు ఇచ్చేటువంటి నీళ్లు ఏమిటి ఆలోచిస్తే ప్రియులరా, ఆయన ఇవ్వబోయేటువంటి క్రొత్త జన్మము, ఆయన ఇచ్చేటువంటి నూతన జీవము, ఆయన ఇచ్చేటువంటి జీవం కోసము చెప్పబడినటువంటి మాట అండి. గనుక ప్రియులరా యాకోబు కంటే యేసుక్రీస్తు గొప్పవాడే, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి నీళ్లు త్రాగినప్పుడు మరల తప్పుకుంటారు, కానీ యేసుప్రభు వారు ఇచ్చేటువంటి నీళ్లు త్రాగితే ఎన్నడు కూడా దప్పికొనడు. ప్రియులరా జీవములోకి ఆ వ్యక్తి ప్రవేశిస్తాడు. గనుక యాకోబు కంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడే. చూద్దాం ఎవరికంటే యేసుప్రభు గొప్పవారో కొన్ని వాక్యాలు మీకు ఈరోజు చూపిస్తాం. మత్తయి సువార్త 12:21 చదవండి ప్రియులారా. నినివే వారు యోన ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు ఇదిగో యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలండి, యేసుప్రభు వారు తనకు తాను చెప్పుకుంటున్నారు ఏమో తెలుసండి, ఇదిగో యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోన ఒక ప్రకటన విని నీనివే పట్టణస్థులు మారు మనసు పొందారటండి. నీనివే పట్టణంలో మనుషులు ఎంతమంది ఉన్నారంటే 120,000 ఉన్నారు. ఒక్క ప్రకటనతో పట్టణంలో ఉన్నటువంటి 120,000 మారిపోయారు, మారు మనసు పొందారు. వారి పాపముల విషయంలో పశ్చాత్తము వారు పొందినట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే యేసుప్రభు ద్వారా యేసుప్రభు మూలముగా దేవుని వాక్యముతో ప్రియులారా ప్రపంచంలో కోట్లాది ప్రజలు మారు మనసు పొందారు. యోన ద్వారా కేవలము 120,000 మారు మనసు పొందితే యేసుక్రీస్తు బోధనతో ప్రపంచంలో కోట్లాది మంది మారు మనసు పొందుతున్నారు. అంటే యోన కంటే యేసుప్రభు వారు గొప్పవాడే. ఒక విషయం చెప్పమంటారా, యోన కంటే యేసుప్రభు వారు ఎలా గొప్పవాడో ఒక వాక్యము ప్రియులారా అందులో వ్రాయబడింది, నేను వివరిస్తాను జాగ్రత్తగా వినండి. బైబిల్ మీరు బాగా చదివినప్పుడు యోన గురించి, యోన చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడండి? 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు చేప కడుపులో ఉన్నటువంటి యోన బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అని ఆలోచిస్తే ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన చనిపోలేదండి.
ఎందుకంటే చేప కడుపు నుండి దేవునికి ప్రార్థన చేస్తాడు గనుక బ్రతికి ఉన్నవాడు బ్రతికి బయటికి రావడం పెద్ద పని కాదు. కానీ యేసుక్రీస్తు వారు భూగర్భమందు 3 దినాలు ఉన్నారు. భూగర్భమందు యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నారా చనిపోయారా? చనిపోయారండి. యవనగర్ అయితే చేప గర్భంలో బ్రతికుండి బయటపడ్డాడు. యేసుక్రీస్తు వారు అయితే భూగర్భమందు చనిపోయి తిరిగి బయటికి పడ్డాడు. అంటే ఇద్దరు ఎవరు గొప్పవారు అంటే ప్రిలారా, చనిపోయి తిరిగి బ్రతికి బయటకు వచ్చిన వాడు గొప్పవాడు. కనుక యోన కంటే యేసు ప్రభు వారు గొప్పవాడు. ఇకపోతే ప్రిలారా ఎవరికంటే గొప్పవాడు మరొక వాక్యం చూపిస్తాను. మరి అదే సువార్తలోనే 12:42 చదవండి. 42 వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతటా నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరికంటే గొప్పవాడు అంటే యేసు ప్రభువు చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను గొప్పతనం గురించి బైబిల్ చదివితే మాకు మతిపోతుంది. ఎందుకంటే ఆయన జ్ఞానము వినడానికి దక్షిణ దేశం నుండి ఒక స్త్రీ వచ్చింది. సేబ దేశపు రాణి సొలొమోను దగ్గర జ్ఞానం వినడానికి వచ్చింది. అంటే దేశము వదులుకొని మరొక దేశానికి వచ్చింది. ఖండము దాటుకొని మరొక ఖండానికి వచ్చింది. దేనికి వచ్చింది? సొలొమోను దగ్గర జ్ఞానము నేర్చుకోవడానికి వినడానికి వచ్చింది. ప్రియులారా బైబిల్ చెప్తుంది ఏమని తెలుసండి? సొలొమోను కంటే జ్ఞాని ఎవరు తెలుసండి? యేసుక్రీస్తు వారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయన దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు అని కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తారు. అసలు యేసు ప్రభు వారు అంటే జ్ఞాని అట. సొలొమోను కంటే జ్ఞాని యేసు ప్రభు వారు. సొలొమోను గురించి దేవుడు అంటాడు, నీ అంతటి వాడు నీ వెనకగా నీకు ముందుగానే ఎవరు కూడా ఉండరు అని సొలొమోను గురించి, సొలొమోను జ్ఞానం గురించి దేవుడు చెప్తాడు. అటువంటి సొలొమోను కంటే మించిన జ్ఞానం కలిగినటువంటి వాడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సొలొమోను యెరూషలేము పట్టణములో దేవాలయాన్ని కట్టాడు. ఆ దేవాలయం కట్టడానికి ప్రియులారా కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ బైబిల్ చెప్తుంది దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పటి వాడని ఆలోచిస్తే ప్రియులారా, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతాడట దేవుడు. ఎవరండి? యేసుక్రీస్తు వారు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతాడట. వారు కట్టడానికే సుమారుకు 40 సంవత్సరం ఎంతో పట్టింది. మరి యేసుక్రీస్తు వారు దేవాలయం కట్టడానికి ఎన్ని రోజులు పడుతుందట? 3 రోజులు మాత్రమే. ఇది సాధ్యమా చెప్పండి? అసాధ్యమా? దేవునికి సమస్తం సాధ్యమే. దేవుడు ఏ దేవాలయం గురించి చెప్పాడంటే యేసుక్రీస్తు వారు దేహము అనేటువంటి దేవాలయం కోసము యేసు ప్రభువు చెప్పడం జరిగింది. ప్రియులారా ఈ దేహం అనేటువంటి దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో యేసు ప్రభువు కట్టగలడు. ఆయన కట్టాడు, 3 రోజున తిరిగి లేచాడు. సొలొమోను గారు దేవాలయం అనేటువంటి దేహాన్ని పడగొట్టి 3 రోజులు ప్రియులారా సొలొమోను కట్టగలడా? కట్టలేడు. కానీ యేసుక్రీస్తు వారు 3 దినములో ప్రియులారా దేహం అనే దేవాలయాన్ని కట్టగలడు. గనుక సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు తెలుసండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చూద్దాం బైబిల్లో మరొక వాక్యం, యోహాను సువార్త 1:30 చదవండి ప్రియులారా.
నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడైనని నేను ఎవరిని గురించి చెప్పితినో ఆయనే ఈయన చాలండి. ప్రియరా, యోర్ధాను నది దగ్గర బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు అనేక మందిని బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. మారు మనసు నిమిత్తం ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గురించి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు ఏమని చెప్పారంటే, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే గొప్పవాడు అని చెప్తూ ఒక మాట చెప్తారు. ప్రియులారా, ఏమని తెలుసండి, ఆయన చెప్పుడు విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను అన్నాడు. ప్రియులారా, ఇక్కడ యోహాను గారే స్వయంగా యేసు ప్రభు ఒక గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను గొప్పవాడు అని చెప్పుకోవటం లేదు తన దగ్గర ఉన్నటువంటి ప్రజలతో. ఆ కాలంలో ఆ సమయంలో తన సమకాలికులతో యోహాను గారు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రియులారా, యోహాను గారు తనకు తాను తగ్గించుకొని యేసు ప్రభువాన్ని గొప్ప చేస్తూ ఉన్నాడు. తనకంటే గొప్పవాడు ఎవరో తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా నీ గొప్పతనం నీ యొక్క విలువలు సమాజంలో పనికిరావు. నీవు నమ్ముకున్న యేసు యొక్క విలువ సమాజానికి చెప్పాలి. నీ ఎవరి చేత అయితే రక్షించబడ్డావో ఆ రక్షకుడు ఒక గొప్పతనం ఔన్నత్యాన్ని సమాజాన్ని ప్రకటించాలి. ఇక్కడ యోహాను గారు ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడను కాను అంటున్నాడంటే యోహాను గారు ఎంతగా తగ్గించుకున్నాడో ఆలోచించండి. నా వెనక వచ్చుడు నాకంటే ప్రముఖుడు, నాకంటే గొప్పవాడు అంటున్నాడు. కనుక ప్రియులారా, యోహాను కంటే యేసు ప్రభు వారు గొప్పవాడు. ఇకపోతే మరొక వాక్యం చూపిస్తాను ప్రియులారా, మరొక వాక్యం లూకా సువార్త 7:26 చదవండి. 26 అయితే మరి ఏమి చూడవెళ్ళి తిరిగి ప్రవక్తన అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను చాలండి. బైబిల్లో ఎంతో మంది ప్రవక్తలు కనబడతారు. బైబిల్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, బైబిల్లో చిన్న ప్రవక్తలు ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు అడుగుతున్నాడు ఏమంటారండి, మీరు ఎవరిని చూడవెళ్ళి తిరిగి ప్రవక్తనా అని చెప్తూ అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఎవరన్నాడు చెప్పండి, ప్రవక్త కంటే గొప్పవాడు. బైబిల్లో ప్రవక్తలు చాలా గొప్పగా కనబడతారు. ఆ కాలంలో రాజులు సహితము ప్రవక్తల్ని భయపడేవారు. ఎందుకంటే ప్రవక్త ఏం చెప్పినా జరిగిపోద్ది, ఏం ప్రవచిస్తాడు, ఒకరు శపిస్తే శపించబడతారు ప్రజలు, దీవిస్తే దీవించబడతారు. కనుక ప్రవక్తల్ని గొప్పగా చూసేవారు, ప్రవక్తల్ని భయపడేవారు. అటువంటి ప్రవక్తల కంటే యేసు ప్రభు వారు గొప్పవాడు అని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇందులో ఎవరిని యేసు ప్రభు ప్రవక్తగా చెప్తున్నాడని ఆలోచిస్తే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారినే ప్రవక్తగా యేసు ప్రభు చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, యోహాను గారి గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు కంటే ముందు పుట్టినటువంటి వాడు యోహాను గారు. యోహాను గారి దగ్గర చాలా మంది వీళ్ళు అడుగుతారు, నీ ఎవరు అని అడిగినప్పుడు నీవు ప్రవక్తవా, నీ విర్మీయవా, లేక మరొక వ్యక్తివా అని అడుగుతున్నప్పుడు ఒక మాట చెప్తాడు యోహాను గారు. ఏమంటారండి, అరణ్యంలో కేకలు వేసే ఒక శబ్దం మాత్రమే అంటాడు. శబ్దము ఎప్పుడు కూడా కనిపించదు, శబ్దము కనబడదు, వినబడతది తప్ప
శబ్దం అన్నటువంటిది కనబడదు. అంటే తనకు తాను తగ్గించుకుంటున్నాడు. ప్రవక్తగా ఆయన గొప్పవాడగా చెప్పుకోవటం లేదు. అరణ్యములో కేకలు వేసే ఒక శబ్దం మాత్రమే అంటాడు. ఇంతకీ యోహాను గారు ఎందుకు వచ్చాడని ఆలోచిస్తే ప్రభువు మార్గమును సరళం చేయడానికి వచ్చాడట. ఎవరు ప్రభువు? ఎవరు ప్రభువు? యేసుక్రీస్తే ప్రభువు. యేసుక్రీస్తు యొక్క మార్గము, ప్రభువు మార్గమును సరళం చేయడానికి వచ్చినటువంటి ప్రవక్త ఎవరంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు. అందుకే ప్రభు అన్నాడు, మీరెవరిని చూడగలిగితే ప్రవక్తనా? ఇదిగో ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గనుక ప్రిల్లారా, యేసు ప్రభు అంటే ఏదో మాలవాడ కాదు, మాదికవాడ కాదు. యేసు ప్రభు వారు ఏదో వడ్రంగి కుటుంబంలో పుట్టాడు, ఒక పేదవాడు కనుకోకండి. యేసు ప్రభు వారు తండ్రి లేక పుట్టినవాడు, మరియా గర్భంలో పుట్టాడు అని యేసు ప్రభుని చిన్నచూపు చూడకండి. యేసు ప్రభు వారు ఆయన పుట్టి కేవలం 2000 సంవత్సరమే అవుతుంది అని మీరు ఎప్పుడు అపార్థం చేయకండి. యేసు ప్రభు వారు, యేసుక్రీస్తు పుట్టక మునుపు, క్రీస్తు పూర్వములో కూడాను ఉన్నాడు. అందుకే అబ్రహంతో అంటాడు, అబ్రహం విషయంలో అంటాడు, అబ్రహము పుట్టక మునిపే నేను ఉన్నాను అంటాడు. మీరెవరి గురించి అయితే గొప్పగా చెప్పుకున్నారు, అబ్రహమే నా దినము చూడాలని ఆనందించాడు, చూసినటువంటి అబ్రహము సంతోషించాను అంటాడు. గనుక ప్రియులారా, ఈరోజు యేసు ప్రభుని మనం ఎంతగా చూస్తున్నాం చెప్పండి. యేసు ప్రభుని ఈరోజు మనం ఎంత గొప్పగా చూస్తాం, ఏ కోణంలో యేసు ప్రభుని చూస్తున్నాం చెప్పండి. అప్పుడే చెప్పాను కదండి స్టార్టింగ్ లోనే, ఈరోజు సండే స్కూల్ పిల్లల ద్వారా ఎలాంటి పాటలు పిల్లల చేత పాడిస్తున్నారంటే, నా చిన్ని యేసయ్య నాతో రావయ్యా, నా బాల యేసయ్య నాతో రావయ్యా. అంటే ఈరోజు పిల్లల్ని యేసు ప్రభుని ఒక చిన్న ఒక శిశువుగానే, ఒక చిన్న యేసయ్యగానే చూపిస్తూ ఉన్నారు. సమాజం కూడాను అలాగే చూస్తుంది, యేసు ప్రభు వారిని తక్కువడుగా సమాజం చూస్తుంది. అంతేకాకుండా చాలా మంది నిజంగానే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ కూడా ఎలా ఇస్తున్నారంటే, అన్ని సమయములో వాళ్ళకి నచ్చినట్లుగా సమయం అంతా వాడుకుంటారు, కొద్ది సమయం మాత్రమే దేవునికి ఇస్తారు. అదేంటి? అది నీకు బోరు కొట్టినప్పుడు, అది నీకు టైం పాస్ అనిపించినప్పుడు దేవునికి మీరు సమయం కేటాయిస్తూ ఉన్నారు. అంటే నీ దేవునికి నీవు సులుగనగా చూస్తూ ఉన్నావు, నీ దేవునికి నీవు తక్కువడుగా చూస్తూ ఉన్నావు. మరికొంతమంది ప్రియులారా అన్నింటికి ప్రయారిటీ ముందుకు ఉంటారు, కానీ దేవుని సన్నిధిలో ముందుకు ఉండరు. అంటే నీవు నమ్ముకున్నటువంటి దేవుని నువ్వు తక్కువడుగా చూస్తూ ఉన్నావు. మరికొంతమంది ప్రియులారా మరి లోకములో ఎన్నెన్నో వాటి గురించి లక్షలు వేల రూపాయలు ఖర్చు పెడతారు, కానీ దేవునికి ఇవ్వడం మాత్రము 5 రూపాయలు 10 రూపాయలు కానుకలుగా సమర్పిస్తారు. అంటే నీ దేవుడిని నీవు ఒక భిక్షకుడుగా సమానంగా భావిస్తూ ఉన్నావు. కనుక ప్రియులారా, మన యొక్క ప్రవర్తన, మన క్యారెక్టర్ని బట్టి మనము దేవుణ్ణి తక్కువడుగా చూస్తూ ఉన్నాం. దేవుడు చాలా గొప్పవాడు, అబ్రహం కంటే యేసుక్రీస్తు గొప్పవాడు, యాకోబు కంటే యేసుక్రీస్తు గొప్పవాడు, సొలొమోను కంటే యేసు ప్రభువు గొప్పవాడు, యోనా కంటే యేసు ప్రభు గొప్పవాడు, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారి కంటే యేసు ప్రభు గొప్పవాడు, ప్రవక్తల కంటే యేసు ప్రభువు గొప్పవాడు. అలాంటి యేసు ప్రభు వారిని ఈరోజు నీ హృదయముల్లో ఎలా ప్రతిష్ఠించుకోవాలి అంటే, ప్రియులారా, ప్రభువుగా మనము, రాజుగా యేసు ప్రభు వారిని, దేవుడుగా మన హృదయముల్లో యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించుకోవాలి.